అనంతపురం జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. 104 ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో 104 ఉద్యోగులను విధుల నుంచి తొలగించి వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాట మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అది కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది. దాదాపుగా జీవో ఇచ్చి కూడా నెల రోజులు కాయిస్తా ఉంది. 8వ తారీఖు జీవో ఇచ్చారు. అంటే 104 వెహికల్స్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా కోవిడ్ సెంటర్లో ఉపయోగించండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది. కానీ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా వీళ్ళు 104 ఎంప్లాయీస్ కూడా అందరూ చాలామంది మీకు కలిశారు. కలిస్తే కూడా ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు, చేర్చుకుంటే వీలు పడదని చెప్పేసి వాళ్ళను వెనక్కి పంపుతూ ఉన్నారు. ప్రభుత్వం ఆదేశించినా కూడా జిల్లాలో ఉండే అధికారులు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. వెంటనే అధికారులు స్పందించి 104 ఎంప్లాయీస్ అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి, కోవిడ్ సెంటర్లోకి తీసుకోమని చెప్పారు ప్రభుత్వం. కానీ కోవిడ్ సెంటర్లో కూడా తాత్కాలికంగా తీసుకోవడం చెప్పింది. వాళ్ళు తాత్కాలికం కాదు, ఒక ఎంప్లాయీ వచ్చేసి 10-12 సంవత్సరాలు ఉద్యోగాలు చేశారు. వాళ్ళు 104లో సేవలు అందించారు. వాళ్ళందరినీ కూడా పర్మనెంట్గా ఉద్యోగాలు తీసుకోవాలి. వెంటనే ఇప్పుడు వాళ్ళని ఉద్యోగాలు తీసుకొని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే ఈ విధంగా ఉన్న వాళ్ళని ఉన్నట్లు తీసేసి పంపిస్తే వాళ్ళ కుటుంబ పోషణ కూడా వాళ్ళకి ఇబ్బంది పరుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం ఉన్నట్ల ఉద్యోగం లేనట్ల ముఖ్యమంత్రి గారేమో 28,000 రూపాయలు వాళ్ళకు జీతం పెంచడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కానీ అసలు వాళ్ళకి ఉద్యోగం ఉందో లేదో కూడా ఇప్పుడు కూడా తెలియలేదు. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఏమో తాత్కాలిక ఉపశమనం కింద చెప్పినా కానీ లోకల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ ఉన్నారు. 8వ తారీఖు ఇచ్చారు జీవో, ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు చాలా ఎన్నిసార్లు పోయించారు అప్ప? 4 సార్లు పోయి, దాదాపు 4-5 సార్లు వాళ్ళు అధికారులను కూడా సంప్రదించారు. ఇదేమన్నా ఎటువంటి కలిసారా? కలెక్టర్ గారు కలిసారు. కలిసారా? నిన్నే కలిసిన.